రోజుకు 4-5 మంది చనిపోతున్నారు, బలవంతపు మరణాలు చేసుకుంటున్నారు, రైతు బతుకు చితికిపోయింది. అలాంటి రైతుల కోసం ఎప్పుడు బటన్ నొక్కే పరిస్థితిలో లేడు. డిఎస్సి కోసం బటన్ నొక్కాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, నొక్కతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్న మెగా డిఎస్సి అంట, ఎవడికి చెప్తాం మళ్ళా ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం రావాలి, జనసేన రావాలి, అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ బటన్లు కొన్నాట్లు నొక్కాడు, మైనింగ్ బటన్ నొక్కాడు, భూగర్భ సంపద మొత్తం దోచేశాడు. మామూలు దోపిడీ కాదు, ఇష్టానుసారంగా దోచాడు. ఇసుక బటన్ నొక్కాడు, సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి 100 కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది. మద్యం బటన్ నొక్కాడు, అక్రమ ధనార్జన, సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు. ఇప్పటికీ 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30,000 మంది చనిపోయారు, చనిపోయారు, చనిపోతూనే ఉన్నారు. ఈ సిగ్గుపాలిన ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి, తెలిసా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికి అర్థమైపోయింది, రేపు ప్రజలంతా ఒకటే బటన్ నొక్కతారు ఎలక్షన్ లో. ఆ బటన్తో జగన్మోహన్రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు, ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు, అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి, జగన్ ధనదాహంతో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశాడు, కొండలన్నీ ఆనకొండల్లాగా మింగేశారు. ప్రశాంతమైన ఈ ఉత్తర ఆంధ్ర, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, నేను నచ్చిన ప్రాంతం ఉత్తరాంధ్ర. నీతి నిజాయితీ ఉండే ప్రజానీకం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నారంటే అది గర్వ కారణం. ఇప్పుడే కాదు, సమైక ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఈ డివిజన్ లో ఈస్టర్న్ డివిజన్ మాకు ఉండేది. ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా డబ్బులు కట్టిన ప్రజానీకం ఉత్తరాంధ్ర ప్రజానీకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఈ ప్రదేశంలో హింస, కబ్జాలు, అశాంతి. రిషికొండ, మీరు విశాఖపట్నం వెళ్తా ఉంటారు, రిషికొండను మీరు చూస్తే ఆనకొండలాగా మింగేశారు. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు. ఏమమ్మా మీ ఇల్లు బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ఇంటికి 1 లక్ష రూపాయలన్న ఇస్తున్నాడని అడుగుతున్నా. కేంద్రం ఇచ్చే 150,000, అదే మరి నరేగాలో 30,000 అదే ఇస్తున్నాడు తప్ప ఈయన 1 రూపాయి ఇవ్వడంలా. ఈయన ప్యాలెస్ కు మాత్రం 500 కోట్ల రూపాయలు తగలేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే అడుగుతున్నా, ఈ ఉత్తరాంధ్రకి ఒక్క పైసా ఖర్చు పెట్టాడా, రోడ్లు వేసాడా, ప్రాజెక్టులు కట్టాడా, అభివృద్ధి జరిగిందా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? కానీ ఆయన సాక్షి పేపర్కు మాత్రం 1000 కోట్లు. అదే మారిగా సలహాదారులు 100 మందిని పెట్టాడు, 700 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఒక్క సజ్జల సాక్షి జీతగాడికే 150 కోట్లు ఇచ్చిన మహానుభావుడు. ఏమైనా సలహాలు ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన సలహాలు మీ జీవితాల్లో ఉపయోగపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. సలహాలు లేదు, ప్రజాధనాన్ని దోచిపెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాలు ఖర్చు పెట్టకుండా 3 ఐటమ్స్ సాక్షికిచ్చింది 1000 కోట్లు, సలహాదారులకు ఇచ్చింది 700 కోట్లు, ఈయన ప్యాలెస్ కట్టుకుంది 500 కోట్లు, అన్ని కలిపితే 2200 కోట్ల రూపాయలు. అయితే ఆ 2200 కోట్ల రూపాయలు కూడా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి. ఈయన ఈ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ విశాఖపట్నం పెట్టుబడులకైతే ఒక స్వర్గధామం,
నేడు వైసీపీ పాలనలో కబ్జాలకు కేంద్రంగా